వెల్కమ్ టు అత్తగారి వంటలు. బూడిద గుమ్మడికాయతో హల్వా ఎలా చేయాలో చూద్దాం. గుమ్మడికాయని కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేసుకోవాలి, సన్నగా తురుముకోవాలి. తురిమిన గుమ్మడికాయ 1 కప్పు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పది నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాల తర్వాత షుగర్ వేసుకోవాలి 1 కప్పు. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చిటికెడం ఫుడ్ కలర్ వేసుకోవాలి. గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా వెనికిపోయే వరకు బాగా కలుపుకోవాలి. స్వీట్ కోవర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెయ్యి అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. హల్వా అంతా ఇలా పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలి. తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ బూడిద గుమ్మడికాయతో హల్వా. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.